రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు జగనన్న మానస పుత్రికలు రైతులకు కొండంత అండగా ప్రజల వద్దకు పాలనలో భాగంగా గ్రామ స్థాయిలోనే 10778 రైతు భరోసా కేంద్రాలను మన జగనన్న తీసుకొచ్చారు గతంలో ఎరువులు విత్తనాలు ఇన్పుట్ సబ్సిడీ పొందాలంటే మండల కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆ సమస్య లేదు రైతులు మండల కేంద్రాలకు వెళ్ళే అవసరం లేకుండా ఆయా గ్రామ స్థాయిలోనే ఈ రైతు భరోసా కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి చంద్రబాబు వ్యవసాయ దండగ చేస్తే అదే జగనన్న వ్యాపారాన్ని లాభసాటిగా చేయడంతో పాటు రైతన్నని ఆర్థిక పరిపుష్టిగా చేయడానికి జగనన్న తీసుకొచ్చిన ఓ విప్లవాత్మక మార్పు ఈ రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలుస్తూ గ్రామ స్వరాజ్యానికి అసలు సిసలైన అర్థాన్ని చెబుతున్నాయి విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు అన్నదాతలు చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి నాణ్యమైన పురుగుమందులు ఎరువుల సరఫరా పంటల సాగుపై అధునాతన శిక్షణ సాంకేతికత వినియోగం యాంత్రీకరణ తదితర విధానాల్లో సాగు రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి రైతు కష్టాలన్నింటినీ తీర్చి వన్ స్టాప్ సొల్యూషన్ గా ఈ రైతు భరోసా కేంద్రాలను తీర్చిదిద్దారు ఈ రైతు భరోసాలు మొదలైన నాటి నుంచి నేటి వరకు 1,50,00,000 మంది రైతులకు అనేక సేవలు అందించి శభాష్ అనిపించుకుంటున్నాయి లక్షలాది మంది రైతులకు సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా రైతన్నకు తోడుగా ఈ రైతు భరోసా కేంద్రాలను తీర్చిదిద్దారు మన ఆర్బీకేలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి ఏపీ యొక్క రైతు భరోసా కేంద్రాలపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపిస్తోంది మహారాష్ట్రాల్లో కూడా ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి రైతు సోదరులారా గత ప్రభుత్వాలన మండల కేంద్రాల వద్దకు వెళ్లి లైన్లో క్యూలో గంటల తరబడి నిలబడింది ఇప్పుడు మీ గ్రామంలో మీ ఇంటి పక్కనే రైతు భరోసా కేంద్రాల నుంచి మీకు జరుగుతున్న లబ్ధి గురించి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను